నేరస్తుడు ఒక అవినీతి పరుడు ప్రజల అధికారం కట్టబెడితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారుతాయి అనటానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు అక్రమ కేసే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తెలుగు జాతి దేశంలో ప్రపంచంలో గొప్పగా ఉండాలి ఒక మంచి భవిష్యత్తు తెలుగు జాతికి ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఆశయం తోటి అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు నేను జైలుకు వెళ్ళొచ్చాను చంద్రబాబును కూడా జైలుకు పంపించాలి అనేటువంటి ఏకైక దురుద్దేశం స్పష్టంగా కనబడతా ఉంది సంతోషపడుతున్నారు ఈ రోజు వైసీపీ శ్రేణులు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ వేయగానే పండగలు చేసుకున్నారు క్రాకర్స్ కాల్చారు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మళ్ళా బాధపడే రోజు కూడా దగ్గరలో ఉంటుంది అనేటువంటిది ఆ శ్రేణులు గుర్తుంచుకోవాలి పివి రమేష్ గారు స్పష్టంగా చెప్పారు ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఏ కేసులో అయితే ఈరోజు మీరు అక్రమంగా వేయకూడని సెక్షన్లు వేసి ఈరోజు రిమాండ్కు పంపారో పదే పదే మీరు వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేస్తాడని మాట్లాడుతున్నటువంటి వైకాపా నాయకులు మంత్రులు వ్యవస్థల్ని మేనేజ్ చేశారనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కూస్తూ ఉన్నారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి అక్రమ కేసులు పెట్టి సిఐడిని ఒక జేబు సంస్థలాగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కు పంపించారు సంతోషపడుతున్నారు ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నారు దానికి కావాల్సినటువంటి నాయకులు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు పివి రమేష్ గారు స్పష్టంగా చెప్పారు స్కిల్ డెవలప్మెంట్లో ఏమీ లేదు స్కిల్ డెవలప్మెంట్లో ఉన్న ఎండీనో సెక్రటరీనో ఈ ఆఫీసర్లను కాదని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాంట్లో సంబంధం ఉంటుందని పివి రమేష్ గారు చాలా స్పష్టంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దళిత ఒక మేధావి రాష్ట్ర విభజనలో పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర విభజనలో తనకున్న అనుభవం మొత్తం కష్టపడి పనిచేసి విభజనలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం కోసం చేసినటువంటి ఒక మంచి సెక్రటరీ స్పష్టంగా చెప్పారు ఈరోజు నా మాటలను కూడా ఒకే వేరే విధంగా చూపించారన్నట్టుగా కూడా భావన వచ్చేటువంటి విధంగా కూడా చెప్పారు అంత స్పష్టంగా చెప్తే ఆయన ఒక్కడ ఆధారం కాదని మళ్ళీ కౌంటర్ ఇచ్చారు ఆయన ఒక్కరి మాటల వల్లనే ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ జరగలేదని మళ్ళీ కౌంటర్ ఇచ్చారు చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి రిమాండ్కు పంపిస్తే ఇప్పటికే మసకబారింది ఈరోజు జైలుకు పంపించాము వైకాపా శ్రేణులు అధికార పార్టీ సంతోషపడొచ్చేమో కానీ దేశ ప్రజలందరి దృష్టిలో ఈ ప్రభుత్వం నవ్వులు పోలైంది అందుకనే కదిలితేనేమో నాయకులను అవసరిస్టులు చేస్తున్నారు రోడ్ల మీదకి వెళ్లకుండా ద్వితీయ శ్రేణి నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెట్టేదానికి కూడా ఒక హద్దు ఉంటుంది అక్రమ కేసులు కూడా ఎంత మేరకు చేయొచ్చు అనేటువంటిది కూడా మర్చిపోయి సిఐడిని ఉపయోగించారు ఇక్కడ వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని దిగజారుస్తూ ఉన్నారు తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన ఉంచడం కోసం ఈ 4 ఏళ్లలో ఎన్నో కేసులు పెట్టిన ఈ ప్రభుత్వం దిగజారి వయసును చూడకుండా ఎన్నో అన్పార్లమెంట్ లాంగ్వేజెస్ వాడిన ఎన్నోక రకాలుగా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిన
తెలుగు జాతి కోసం అలుపెరగన పోరాటం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. లోకేష్ బాబు గారి ఇవ్వగడానికి వచ్చిన ప్రజాదరణ చూసి, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఈరోజు ఈ యొక్క అక్రమ సంబంధం లేనటువంటి ఒక నిజాయితీ పరుడు 4 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి రిమాండ్కు పంపించారు. రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు ఈ ప్రభుత్వానికి దగ్గరలోనే ఉంది. కాబట్టి పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలజడికి లోను కావాల్సిన పని అంతకన్నా లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా పాల్పడవలసినటువంటి అవసరం లేదు. మన నాయకుడు కడిగిన ముత్యంలా మన ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం, రాష్ట్రానికి మంచి రోజులు రావటం ఖాయం. అక్రమ కేసులు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి రాష్ట్రం ప్రజలు, అంతమంది రాష్ట్ర ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టి ఈ రాష్ట్రం నుంచి పారద్రోలటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.